క్రిసి శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవీ రమణాచారి గారు మొలకలు అదే కథా సంపుటి రిలీజ్ చేశారు మొలకలు అదే కథా సంపుటి ఆ రచన గొప్పతనాన్ని ఇప్పుడు రచయిత గురుమూర్తి గారి మాటల్లో విందాం నాకు చిన్నప్పటి నుండి సాహిత్యం అంటే సినిమాలు అంటే చాలా ఇష్టం నేను రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖలో ముప్పై ఏడు సంవత్సరాలు పనిచేసి డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యాను నాకున్నటువంటి వృత్తి నిర్వహణలో నేను ప్రవృత్తిని మర్చిపోయి రిటైర్ అయ్యేంత వరకు కూడా నేను కళాశాల మరియు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ ఆఫీసర్గా పనిచేస్తూ వీటన్నింటికి సంబంధించినటువంటి నైపుణ్యాలను అలవరుచుకున్నాను కానీ వాటిని బయటకు తీయలేదు రిటైర్ అయిన తర్వాత సినిమా రంగంలో కొంత కృషి చేసి ట్రైనింగ్స్ తీసుకుని రచన చేయడం తదుపరి సాహిత్య రంగంలో కథలు రాయాలనేటువంటి దృష్టితోనే లాక్డౌన్ పీరియడ్లో ఎటు పోలేనటువంటి సందర్భంలో ఇంట్లో ఉన్న సందర్భంలో మరి ముఖ్యంగా మన తెలంగాణ తెలుగు ప్రజల తెలుగు సంస్కృతి ప్రతిబింబించేట్లుగా కథలు రాయాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఒక యాభై కథల వరకు రాశాను ఒక ముప్పై కవితలు కూడా రాశాను ఒక రెండు షార్ట్ నవెల్స్ కూడా రాశాను సో వీటిలో ప్రధానంగా మన తెలంగాణ మరియు తెలుగు సంస్కృతికి సంబంధించినటువంటి అంశాల లోపల అనేక రకాలైనటువంటి సందర్భాలలో కాలేజీ అయితేనేమి అగ్రికల్చర్ అయితేనేమి ట్రావెల్ రంగం కానివ్వండి ఆదివాసీల యొక్క జీవితం గురించి కానివ్వండి గ్రామ ప్రజల జీవన చిత్రం కానివ్వండి పట్టణం ప్రజల జీవితం గురించి కానివ్వండి పారిశ్రామికవేత్తల యొక్క జీవితం గురించి కానివ్వండి ఈ విధంగా వైవిధ్యంగా ఈ ముప్పై మూడు కథలు కూడా ముప్పై మూడు రకాలైనటువంటి వైవిధ్యాలుగా నేను రాయడం జరిగింది ఇక ఇవన్నీ కూడా ప్రతిలిపి అనే డిజిటల్ మ్యాగజైన్ లోపట ప్రచురించబడ్డాయి మరి ఒకసారి డిజిటల్ మ్యాగజైన్లో ప్రచురించబడినటువంటి వాటిని నేను పత్రికలకు పంపించేటువంటి అవకాశం లేదు కాబట్టి తప్పనిసరిగా పాఠకులకు కూడా అందరికీ అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే నేను వీటిని అన్నిటినీ ప్రచురణ చేయాలి సొంతంగా అని చెప్పి నేను ప్రయత్నించి సఫలమైనాను ఈరోజు ముప్పై మూడు కథలను ఒక కథా సంపుటిగా నూట అరవై ఎనిమిది పేజీల పుస్తకంగా ప్రచురణ వేద్దామనేటువంటి తలంపుతో మొలకలు అనేటువంటి టైటిల్తో ప్ర వేద్దామనేటువంటి తలంపుతో డాక్టర్ కెవి రమణాచారి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు తెలంగాణ ప్రభుత్వం గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు వాటిని చదివి ఆ విషయాలు బాగున్నాయి అని చెప్పి వారు నాకు వెన్ను తట్టి ప్రోత్సహించారు కొన్ని సూచనలు కూడా చేశారు సో వాటిని మొలకలు అనేటువంటి కథా సంపుటి పేరిట ఎందుకంటే ఇది మొట్టమొదటి ప్రయత్నం కాబట్టి వీటిని మొలకలుగా భావించాను మరి వాటిని ఈరోజు మరి మొలకలు అనేటువంటి కథా సంపుటిని గౌరవనీయులైనటువంటి కేవీ రమణాచారి గారి యొక్క స్వహస్థాలతో ఆవిష్కరింపజేయడం జరిగింది వారు సౌహదయంతో వారికి ఎన్నో పనులుంటాయి ఎంతో బిజీ ఉంటారు అయినప్పటికీ కూడా వారు నా యొక్క కథా సంపుటిని ఆవిష్కరింపజేయడమే కాకుండా వారి క్యాంప్ కార్యాలయంలో పట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి నేను సదా కృతజ్ఞతనై ఉంటాను మరియు వారు నాకు అభిప్రాయాలతో పాటు సూచనలు కూడా చేసినందుకు నన్ను ములకలతో కాదు ఇంకా పది సంవత్సరాలు మీరు సాహిత్య రంగంలో కృషి చేయాలి వటవృక్షంలా ఎదగాలి అని చెప్పి నన్ను దీవించారు దానికి నేను చాలా అచ్చరు పొందాను మరి తప్పనిసరిగా ఒక రచయిత అనేటువంటి వారికి బాధ్యత అనేది ఉంటుంది సమాజంలో సంస్కరణలు కానివ్వండి సమాజాన్ని ప్రతిబింబజేయడం కానివ్వండి సమాజంలో వైరుధ్యాలని పరిష్కరించడం కానివ్వండి ఎక్కడ ఎవరు చూడనటువంటి సమస్యని కూడా చూసేటువంటి అవకాశం రచయితగా ఉంటుంది కాబట్టి మరి అట్లాంటి సమస్యలు అన్నింటినీ వెలిగితీసి వాటికి పరిష్కారాలు వాటి యొక్క సమస్యలను ఎదుర్కొనే తీరు తప్పనిసరిగా మన గ్రామీణ జీవిత చిత్రాలతో పాటు పట్టణ యాంత్రిక జీవితం కూడా తెలుగు సంస్కృతిని భారత సంస్కృతిని విశ్వ సంస్కృతిని ప్రతిబింపజేసేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి బాధ్యత నా మీద ఇవాళ ఈ రోజుటి ఈ పుస్తకం యొక్క ఆవిష్కరణ ఆ బాధ్యతను మరింత ఎక్కువ చేసింది ఈ కార్యక్రమంలో నేను ప్రధానంగా ఆవిష్కర్త మా డాక్టర్ కేవీ రమణ గారితో పాటు మరి డైరెక్టర్ ఆఫ్ ఆడిట్ శ్రీ మార్తినేని వెంకటేశ్వరరావు గారు వారు రావడం జరిగింది వారు ఆశీర్వదించారు మా కథలను ప్రోత్సహిస్తున్నారు అలాగే వారితో పాటు ఇంకా పద్య నాటకరంగ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పద్య నాటక రంగ సంస్థ సంగీత నాటక రంగ సంస్థ సెక్రటరీ గారు శ్రీమతి వసుంధర గారు కూడా విచ్చేశారు వారు తమ అభిప్రాయాలు కూడా సభలో చెప్పడం జరిగింది వారు ప్రోత్సహిస్తున్నారు అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా మనవరాలైనటువంటి కోయిలవాయి మఠం శిశిర గారు వారి యొక్క నృత్య ప్రదర్శనచే నా కార్యక్రమానికి ముందుగా ఇంట్రడక్షన్గా వారు నృత్యం చేసి అందరినీ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వచ్చినటువంటి ఆహుతులను రంజింపజేయడంలో మరి చాలా తోడ్పడినారు మా శిష్యుర గారికి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వరంగల్ వాస్తవ్యులు శివ నృత్యమాల అకాడమీ నిర్వహిస్తున్నటువంటి బొంపెల్లి సుధీర్ రావు గారు కూడా రావడం జరిగింది వారు కూడా నాకు వారి యొక్క ప్రోత్సాహకాల్ని చెప్పడం జరిగింది అంటే ఈ విధంగా ఈరోజు జరిగినటువంటి సభలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు వారికి నేను సదా కృతజ్ఞ ఉంటాను అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నటువంటి మా శ్రీమతి గంగాదేవి మరియు మా కుటుంబ సభ్యులు శరత్ చంద్ర సుమన్ చంద్ర వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మరియు మా యొక్క బంధుమిత్రులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాటు సహకరించారు వారందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను నేను సాధారణంగా మొదటి నుండి చిన్నప్పటి నుండి వైవిధ్యమైన జీవితంతో గడిపాను నేను అంటే అందరితో కలిసి తిరిగేవాడిని అనేక రకాలైనటువంటి స్నేహితులతో తిరిగాను అదే కాకుండా నేను పొలిటికల్ సైన్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చేశాను నేను అంటే విదేశాల యొక్క మొత్తం రాజకీయ సామాజిక అంశాల మీద చదువుతుంటాం మేము సో అలాంటి రాజకీయ సామాజిక అంశాలు చదవడం వల్ల మరియు విద్య కొన్ని విశ్వానికి సంబంధం ఉంది కాబట్టి మరి విద్యాశాఖలో పనిచేసినటువంటి నేను ఒక్క దేశమే కాదు అన్ని దేశాల సంస్కృతులు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా అక్కడక్కడ ఆ విషయాలను తడవడం చెప్పడం కూడా జరుగుతుంటుంది అందువల్ల నేను మరి కేవలం ఏదో ఒక ప్రాంతము భేదం లేకుండా ఒక విశ్వం అనేటువంటి పేరుతోనే ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఒక విశ్వశ్రీగా నేను ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కలం పేరుగా విశ్వశ్రీని పెట్టుకోవడం జరిగింది తద్వారా నేను ఖచ్చితంగా ఒక ఎలాంటి పక్షపాతం లేని ధోరణిని కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది మనం అందరికీ చెందిన వాళ్ళం అనుకున్నప్పుడు తప్పనిసరిగా సంస్కృతిలో కొంత సామరస్యత తీసుకురావడం సంస్కృతిలో వైరుధ్యాలను కూడా పరిష్కరించడం సాహిత్యం కూడా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి విశ్వశ్రీ అనేటువంటి కలం పేర నేను నా యొక్క రచనలను సాగిస్తాను తప్పనిసరిగా మళ్ళీ నా ఉన్న నేను రాసినటువంటి కవితలతోనే కవితా సంపన్నను కూడా వెలువరించడానికి ప్రయత్నం చేస్తాను ఇది నేను ప్రచురించాను కాబట్టి నేను ఒక విజిఎం పబ్లికేషన్స్ అని మా మిస్సెస్ వి గంగాదేవి పేరిట ఒక విజిఎం పబ్లికేషన్స్ అనేటువంటి ఒక సంస్థను కూడా స్థాపించాను పబ్లికేషన్స్లో ఇది మొదటి ప్రచురణ మొదటి ముద్రణ అలాగే కథా సంపుటి తప్పనిసరిగా మరో ముద్రణకు నోచుకోవాలని చెప్పి ఆశిస్తూ మరి అందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పి అనేక పుస్తక విక్రయ కేంద్రాలని లేక సభలు సమావేశాలు సాహిత్య సభలు జరిగేటువంటి ప్లేసులలో తప్పనిసరిగా వాటిని ఉంచడానికి ప్రయత్నం చేస్తాను మొలకలు కథా సంపుటికి కావలసినటువంటి వారు నన్ను సంప్రదించవచ్చు అలాగే వల్లకుండా ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాలు సూచనలు కూడా పంపిస్తే తదుపరి రచనలో వాటిని రూపొందించడం జరుగుతుంది మరి ఈ విధంగా ప్రముఖుల యొక్క అభిప్రాయాలు నాకు చాలా అవసరం ఉన్నాయి సూచనలు అవసరం ఉన్నాయి మరి వాటిని అన్నింటిని ఇస్తారని చెప్పి నేను ఆశిస్తూ మరి ప్రోత్సాహకం ఉంటేనే తప్పనిసరిగా సాహిత్యం అభిరుచి అనేటువంటి విషయాన్ని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్